క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు ఈ వాక్యమును షేర్ చేస్తారని దేవుని పేరిట మనవి చేసుకొంచున్నాను ఈరోజు దేవుని వాక్యము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు సామెతలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం బ్లెస్డ్ ఆర్ దోస్ హూ లిజన్ టు మీ వాచింగ్ డైలీ ఎట్ మై డోర్స్ వెయిటింగ్ ఎట్ మై డోర్ వేస్ ప్రొవెబ్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ థర్టీ ఫోర్ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని మాటలు జీవపు ఊటలు ఆయన యొక్క మాటలు వినుటకు వాటిని ధ్యానించుటకు వేగిరపడు వారు ధన్యులు ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ లైఫ్లో అందరూ సమయాన్ని పోనియొద్దు ప్రతి నిమిషాన్ని ఏ విధంగా డబ్బుగా మార్చాలి అనే ఆలోచనలోనే జీవిస్తున్నారు సమయం విలువైనది సమయం విలువైనది అని అంటారు వాటిని కూర్చిన మాటలు వింటారు కానీ ఆ విలువైన సమయాన్ని విలువలేని వాటి కోసం ఖర్చు చేస్తున్నారు అని గ్రహించలేకపోతున్నారు దేవుని మాటలు వినడానికి వారికి సమయం ఉండదు కానీ వ్యర్థమైన వాటిని యూట్యూబ్లో వెతికి రి చూడడానికి సమయం ఉంటుంది ఈ వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్న ప్రకారం మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాటలు వినడానికి ద్వారబంధముల దగ్గర కాచుకొని ఉండాలంట కానీ మనం వెళ్ళే ఒక కాల సమయం కూడా సమయానికి వెళ్ళం పాటలు పాడి ప్రసంగం స్టార్ట్ చేసే టైం వచ్చేవారు కూడా ఉంటారు ఆ విధమైన స్థితిలో మనం ఉండిపోతే మనం ఎప్పటికీ ధన్యులము కాలేము ఆశీర్వదింపబడలేము బైబిల్ పరిశుద్ధ గ్రంథము సుస్పష్టంగా సెలవిస్తుంది వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ప్రార్థన చేయట ఎందును ఎడతెగకయుండి అని ఎవరు ఈ విధంగా ఉన్నారు అంటే ఆదిమకాల సంఘం వారు అనగా మొట్టమొదట ఏసైను విశ్వసించి బాప్తీసము పొందుకున్న విశ్వాసులు ఎడతెగక అనగా ప్రతిరోజు ఆయన వాక్యం వినేవారు తోటి సంఘస్తులతో సహవాసంగా ఉండేవారు ప్రార్థనలోనే గడిపేవారు రొట్టె విరిచేవారు ఇలా వారానికి ఒక్కసారి కాదు చేసింది ప్రతిరోజు చేశారు మరి ఇప్పుడు కొందరు విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిరోజు అనే మాట పక్కన పెడితే కనీసం వారానికి ఒక్కసారి కూడా దేవుని వాక్యం వినడానికి వారు ఇష్టపడరు వారంలో రెండు గంటల సమయాన్ని దేవునికి ఇవ్వలేరు అదేమి అంటే మాకు ఈరోజు డ్యూటీ ఉంది డబ్బు సంపాదనలో లేదా జల్సాలకో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వారు దొంగిలిస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వాక్యం వినకుండా ఆయన మాటలు లెక్క చేయకుండా ధనం కోసమో ఈ లోక ఆశల కోసం పరిగెత్తేవారు వారు కాదు ధన్యులు ప్రతిరోజు దేవుని కొరకు సమయం ఇచ్చి ఈ ప్రాణాన్ని ఇచ్చిన దేవునికి రోజులో ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇచ్చిన దేవునికి ఒక పావు గంట సమయం ఇచ్చి ఆయన మాటలను వినడానికి ఇష్టపడుతున్న మనము ధన్యులము మనము జ్ఞానమంతులము పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులయుండు ఆయన ఉపదేశమునందు లక్ష్య పెట్టువారు జీవ మార్గమును కనుగొనువారు అటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలను నిత్యము సంపాదించుకుంటూనే ఉంటారు ప్రభు యొక్క మాటల కోసం కనిపెట్టుకోకుండా ఈ లోకములో పడి ఇరవై నాలుగు గంటలు కష్టపడిన ఏం ఉపయోగం ఉండదు వారు అన్ని గంటలు పనిచేసినా మనము కొన్ని గంటలు పనిచేసినా ఒక్కటే అల్పులైన వారు భక్తిహీనులైన వారు ఎంతో కష్టపడితే సంపాదించే జ్ఞానం కావచ్చు సంపద కావచ్చు ఏదైనా సరే దేవుడు తన ప్రియులైన వారికి నిద్రిస్తుండగానే ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక మాటల కోసం పక్కవారి విషయాల కోసం అనవసరపు పాటలు వినడం కోసం చెవి కోసుకునేవారు అనేకులు ఈ లోకంలో జీవిస్తున్నారు అయితే వారు విన్న ఆ మాటల ద్వారా ఆ పాటల ద్వారా వారికి మంచి జరగకపోగా చెడ ఎక్కువగా జరుగుతుంది లేనిపోని గొడవలలో లేనిపోని ప్రమాదాలలో వారు కొన్నిసార్లు చిక్కుబడిపోతుంటారు లోక కపటపు మాటల కోసం వాటిని గూర్చి వేగిరపడి వినేవారు ఎవరైనా మీలో ఉన్నారా ఉంటే ప్రభు సెలవిస్తున్న మాట ఆ మాటలు నీలో జ్ఞానాన్ని ఇవ్వలేవు ఆ ఉపదేశాలు నీకు నిత్య మార్గానికి దారిని చూపలేవు అని ఆయన బోధల్లో సత్యమున్నది ఆయన యొక్క ఉపదేశమును జ్ఞానములు కలిగించేవి ఆయన మాటలయందు ఏ కపటపు మాటలుండవు అబద్ధపు పలుకులుండవు ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈ లోకమంతా ఆయన ఉపదేశించిన మాటలను ఆధారంగా చేసుకుని నడుస్తుంది కానీ ఆ విషయం మాత్రం ఈ లోక సంబంధులైన భక్తిహీనులైన వారు గ్రహించలేకపోతున్నారు భక్తుడు అంటున్నాడు జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు అది పగడము కంటే ప్రియమైనది నీ ఇష్టవస్తువులన్నీయు దానితో సమానములు కావు అని మరి అటువంటి బంగారము కంటే విలువైన దేవుని ఉపదేశముల కొరకు మనము ఎప్పుడూ ఎదురుచూసేవారిగా ఉండాలి ఆయన గుమ్మముల వద్ద కాచుకొని ఉండాలి ఎందుకంటే ఆయన మాటలలో ఆయన ఉపదేశాలలో మనము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఉంటుంది జవాబు తెలియని చాలా ప్రశ్నలకు ఆయన బోధలే జవాబులుగా వస్తాయి ఆయన మాటలు జీవములు గలవి గనుక జీవముతో ఉన్న ప్రతి వారిని కదిలించగలవు దేవుని ఉపదేశములు వినువారు ఆశీర్వదింపబడతారు ఆయన బోధలను లక్ష్యపెట్టువారు సురక్షితముగా ఏ కీడు వచ్చినా భయమేమి లేకుండా నెమ్మది కలిగి జీవిస్తారు అందును బట్టి దేవుని యొక్క మాటల కొరకు ఆకలిగొనిన వారి వలె ఉండి వాటిని సంతృప్తిగా స్వీకరించినప్పుడు మనము ఆశీర్వదింపబడతాము ఆనందంగా మన జీవితాన్ని కొనసాగించగలుగుతాము ఆయనకు ఇష్టమైన వారముగా జీవించగలుగుతాము ఈ వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాగనుడ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకే వేలాది వందనములు స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ అనుదినము మీ యొక్క గడప యొద్ద కనిపెట్టుకుండే హృదయాన్ని మాకు దయచేయమని ప్రభావ తండ్రిని యొక్క మాటలు మా హృదయములో తండ్రి ఫలింపచేయమని తండ్రి మీకు సమయం ఇచ్చేవారిగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం ప్రభావ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ బలపరచండి వారికి ఉన్నటువంటి సమస్యల నుండి అనారోగ్య బాధల నుండి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్ ప్రభావ గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి నడవలేని బిడ్డలకు నడకను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అప్పులలో కూరుకుపోయిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీ సహాయం వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ రామాంజనేయులు గారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభ వారి కుటుంబ సభ్యులు జ్యోతిర్మయి కార్తీక హార్దిక్లను మీ కృపలో మీ కాపుదలలో భద్రపరచండి వారు చేయు ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి కుటుంబం మీ సన్నిధిలో సంతోషించు భాగ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి సురేష్ గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి చేస్తున్న పనులలో తోడుగా ఉండండి వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల లను అనుగ్రహించండి తండ్రి జాని బేగం సయ్యద్ బాజీ గారులను మీరు దీవించండి ప్రభు ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి అప్పుల బాధల నుండి ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి తండ్రి మీ యొక్క మహిమను వారికి కనబరచండి తండ్రి పర్వీన్ గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఆ బిడ్డకు వారి కుటుంబ సభ్యులకు తండ్రి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి తండ్రి సుధాకర్ గారిని మీరు దీవించండి వారి నాన్నగారు మొక్కలింగం గారిని మీ కృపలో భద్రపరచండి తండ్రి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఆయా వారికి ఉన్నటువంటి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా విజయలక్ష్మి గారిని మీరు దీవించండి ప్రభావ వారి భర్త గారికి మారు మనసును అనుగ్రహించండి తిరిగి వారి గృహము చేరుకుంటూ ఆ బిడ్డ హృదయాన్ని మీరు ప్రేరేపించండి తన్ లక్ష్మి మీరు దీవించండి ప్రభా ఆశీర్వదించండి ఆ బిడ్డ చేస్తున్నటువంటి జాబు ప్రయత్నమును మీరు సఫలపరచండి మీకు మహిమకరంగా ఆ బిడ్డను లేవనెత్తండి తండ్రి విజయ గారిని మీరు దీవించండి ఆశీర్వ దించండి ప్రభా తండ్రి ఆ బిడ్డ చేస్తున్నటువంటి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమంగా తండ్రి ఆ బిడ్డ ఇంటికి చేరుకుంటకు సహాయము దయచేయండి తండ్రి శంకర గారిని మీరు దీవించండి అయ్యా ఆశీర్వదించండి ప్రభావ వారికి ఆరోగ్యమును దయచేయండి ప్రభ మారు మనస్సును తండ్రి ఆ బిడ్డకు అనుగ్రహించండి ప్రభా ప్రియాంక గారిని మీరు దీవించండి వారి భర్త నాగార్జున గారికి మారు మనసును అనుగ్రహించండి భార్య భర్తల మధ్య సమాధానాన్ని దయచేయండి తండ్రి మీ యొక్క నామంలో ఆ కుటుంబం కట్టబడుటకు సహాయము దయచేయండి తండ్రి నా శాంతి గారులను మీరు దీవించండి ఆ బిడ్డ చేయు ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి వారి భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యాన్ని దయచేయండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారికి వారి కుటుంబానికి దయచేయండి ప్రభ్వ నిర్మలా గారిని మీరు దీవించండి ఆ బిడ్డ ప్రెగ్నెంట్తో ఉండగా ప్రభ్వ తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి మీ కాపుదల వారిని భద్రపరచండి డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి తండ్రి స్వరూప రాణి గారిని మీరు దీవించండి వారి బాబు సునీల్ కుమార్ గారిని మీరు ఆశీర్వదించండి తండ్రి చేస్తున్నటువంటి జాబు ప్రయత్నమును మీరు సఫలపరిచి ఆ బిడ్డకు జాబ్ను అనుగ్రహించండి వారి పాపకు మారు మనసును దయచేయండి ప్రభావ గోవింద్ రెడ్డి గారిని మీరు దీవించండియా ఆశీర్వదించండి వారికి తండ్రి మారు మనసును అనుగ్రహించండి త్రాగుడి వ్యసనము నుండి విడుదలను దయచేయండి ప్రభావ మీ కాపుదళ్ల వారిని భద్రపరచండి తండ్రి లావణ్య గారిని మీరు దీవించండి ఆ బిడ్డ చేయనున్న జాబు ప్రయత్నమును మీరు సఫలపరచండి ఆ బిడ్డకు జాబు వచ్చేటకు సహాయము దయచేయండి ప్రభావ ఆ బిడ్డ యొక్క మ్యారేజ్ విషయంలో మీ కార్యమును జరిగించండి తండ్రి మీకు మహిమకరంగా ఆ బిడ్డను లేవనెత్తండి ప్రభా నాగరాణి గారిని మీరు దీవించండి తండ్రి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా వారి కుటుంబానికి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి మహేష్ రేఖాగారులను మీరు దీవించండి ప్రభా వారి కుటుంబ సభ్యులు వర్ణిక ప్రభు కిరణ్ని మీ కృపలో భద్రపరచండి ఆ కిరణ్కి ఉన్నటువంటి స్కిన్ సమస్య నుండి విడుదలను దయచేయండి ప్రభు తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రేమగల ఏసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్